పలికెడు పదం పాశుపతం పడనిది భయం భూవిని గెలవన ఉమెన్స్ బాక్సింగ్ స్టార్ట్ చేసి కొన్ని రోజులే అవుతోంది. ఇంతలోనే ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ ని హోస్ట్ చేస్తున్నాం. ఇండియన్ ఉమెన్స్ బాక్సింగ్ చరిత్రలో ఇదొక ముఖ్య అధ్యాయం. దీనికి లీడర్ గా ఉన్నందుకు హ్యాపీగా ఉంది. ఇట్ ఈస్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఉదయాన్ని హడావిడిగా పనులన్నీ చేసుకుని నా మొగుడు బయటకు వెళ్లేంత వరకు వెయిట్ చేసి బస్సు పట్టుకుని 20 కిలోమీటర్లు వచ్చి రోజంతా హాయిగా సంతోషంగా నీతో గడపొచ్చనుకుంటే నువ్వు నా పెళ్ళాని వా, నోరు మూసుకుని బయటికి పో. ఎటా నీ పెళ్ళ ఇంకో బాక్సర్తో లేచిపోయింది అట్ట పొమ్మంటావా? మిస్టర్ ప్రభా, మీ పాత కోచ్ దేవకత్రా కింద పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అది 1996 లో మీ ఇద్దరి మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్ తర్వాత. మేడం, అది ఓల్డ్ స్టోరీ. తను చేసిన తప్పుకి అప్పుడే సారీ చెప్పాడు, నేను క్షమించాను, వదిలేయండి. 100 కోట్లకు మించిన పాపులేషన్ ఉన్న ఈ దేశంలో ఒకరిద్దరు మాత్రమే ఛాంపియన్స్ అవుతున్నారు. మీకు తెలీదా, గత 7 బ్రాంజ్ మెడల్ గెలిచారు. బోసిల మంట తిరగ స్పీడ్గా పచ్చదిగా రావట్లేదు. ఏంటి కోచ్, గ్లౌస్ ఇవ్వనా? నువ్వే రింగులోకి ఫైట్ చేయి. సరే సరే, సారీ, వెళ్ళండి, క్యారీ ఆన్ సార్. బాక్స్ బ్లాక్ బ్లాక్ unanimous point decision, favor of red, red is the winner. నీ కంటే చెత్త బాక్సర్ పై గెలిచి ఎందుకైతే బిల్డప్? ముందు వెళ్ళి నడుం చేస్తే చెప్పో. ప్రభా, ఇన్సైడ్ డిసిప్లిన్ లేదా? ఎందుకంత గట్టిగా అరుస్తావు? కొంచెం సైలెంట్ గా ఉండవయ్యా. మీరంతా సైలెంట్ గా అరుస్తున్నందు వల్లే అసోసియేషన్ మర్యాద పోతుంది. అప్పుడప్పుడు నోరు తెరిచి మాట్లాడండి అయ్యా. సార్, కమిటీ మిమ్మల్ని రమ్మంటున్నారు, అర్జెంట్ మీటింగ్ అంట సార్. నిమిత స్టూడెంట్స్ దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చింది. ఇట్స్ అ సెక్సువల్ హెరాస్మెంట్ కంప్లైంట్ సార్. విషయానికి రా. విషయం ఏంటంటే, ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తున్నాం. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేంత వరకు నిన్ను సస్పెండ్ చేయబోతున్నావు. నీ కల్పన చాలా అందంగా ఉంది. ఇప్పుడు విషయానికి రా. ఎంత పౌరవం చూసారా? మీరు దాకా మీటింగ్ వచ్చారు సార్. నేను తాగుతున్నప్పుడు నిన్న అవడం మీటింగ్ పెట్టబడింది సార్. నమస్కారం, టైం లేదు, పాయింట్కి రా. గర్ల్స్ ఆర్ ఫీలింగ్ అండ్ సేఫ్. నీ ఫ్లాట్ కి ఎవరెవరో పెళ్లైన ఆడవాళ్లు వచ్చి వెళ్తున్నట్టుగా న్యూస్ వచ్చింది. నా రూమ్ లో నేనేం చేస్తే నీకెక్కడ కాలేదురా? నాకు పెళ్ళాం లేదు, లేచిపోయింది. నేను ఓడిపోయిన బాక్సర్ ని, నీ వల్ల, నీ పాలిటిక్స్ వల్ల. సో నా ఇష్టం వచ్చిన వాళ్ళతో నేను నీ పడంత కావచ్చు. స్టూడెంట్స్ తో నేను తప్పుగా బిహేవ్ చేయనని మీ అందరికీ తెలుసు. మీ నా ప్యాంట్ విప్పేసి రూమ్ లో బాక్సింగ్ శాంక్షన్ చేసే మనిషి నేను కాను. రింగ్ లో వాళ్ళ బాక్సింగ్ టాలెంట్ చూసి సెలెక్ట్ చేసామని నేను అడగాల్సిన మీరు అడుగుతున్నారా? ఈ కంప్లైంట్ మీ మీద రావాల్సింది. నలుగురు పౌర ముగ్గురు ఇక్కడ కమిటీ మెంబర్. ఇది కమిటీ మీటింగ్, మర్యాదగా మాట్లాడు. దేవ్, ఆ అమ్మాయిలు ఇచ్చిన కంప్లైంట్ లో ఏ ఒక్కరి సంతకం కూడా లేదు. ఆకాశరామన్న ఉత్తరం చూసి ఏ విధంగా యాక్షన్ తీసుకోగలం? సరే మురళి, సస్పెండ్ వద్దులే. దీనికి ఏదో యాక్షన్ తీసుకోవాలిగా. నా భయ అధికారులకు కూడా నేను సమాధానం చెప్పాలి. సరే, చెన్నైకి ట్రాన్స్ఫర్ చేసి పంపుదా. చెన్నైకా? నాన్ సెన్స్. అక్కడ ఏముందని? ఎలాంటి ఫెసిలిటీ లేదు, బాక్సర్స్ కూడా లేరు. నెంబర్ 1 కోచ్ అయ్యేవాడు. అదే వీడు పట్టిందల్లా గోల్డ్ అవుతుంది అంటాడుగా. అదే చూద్దాం మురళి, చెన్నైకి వెళ్లి ఆ గోల్డ్ ని వెతుకురాని. నిన్ను
ఎంతో ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేస్తే అతను ఇంకా రాలేదు. ఏం చేస్తాం? తీసుకెళ్లి బయటపడే. ఇదిగో ప్రభా సార్, రండి రండి రండి. వెల్కమ్ సార్. లేట్ గా వచ్చాయండి సార్. మూడు రోజుల ముందు రావాల్సిన వాడివి. నువ్వు వస్తావని ఎన్ని ఏర్పాట్లు చేసావో తెలుసా? అమ్మాయిలు నీ కోసం వెయిట్ చేశారు. సీనియర్ కోచ్ బాక్సింగ్ లాయన్ మేమెప్పుడు ఇంతే. అన్నిటికీ బ్యానర్లు పెడతాం. పుడితే బ్యానరు, చస్తే బ్యానరు, పెళ్లికి బ్యానరు, దినానికి బ్యానరు. అమ్మాయిలు పెద్ద మనుషులు అయితే కూడా బ్యానర్లు పెడతాం సార్. మనోరుడు నీకు ఆ మాత్రం సైన్ ఏంటి సార్? పాండు పంచ్ పాండు జూనియర్ కోచ్. మోహన్ చూస్తున్న అర్థమవుతుంది. చచ్చేంతవరకు జూనియర్. సరైన టైంకే వచ్చావు. కప్ స్టార్ట్ అవబోతుంది. నా చాంపియన్స్ ని ఇంట్రడక్షన్ చేస్తాను. రండిరా రా సార్. అయ్యో సార్, యు సి మై గర్ల్సో. ఏ గాయత్రి, ఇట్రా వా వా. హే పో. గాయత్రి షార్ట్ పుట్ ప్లేయర్, ఐదేళ్ళుగా బాక్సింగ్ చేస్తుంది. ఈ లెవెల్ కి రావడానికి కోచ్ ఇన్నోసెంట్ పక్కన అభిరామి, మాధవి, జయ అందరూ వేస్ట్. ఆ శక్తి, దానికి కాడు పట్టుకోవడానికి కూడా శక్తి లేదు. నాలుగేళ్లుగా రైల్వే ఉద్యోగం కోసం పోరాడుతుంది. బాక్సింగ్ నేర్చుకోవాలని ఎవరికి ఉంది? ఒక్క తిన కసి ఇకను ఉద్యోగ తీసుకురా. కసి గిసి మరే సార్, మా గర్ల్స్ వేస్ట్ అని మొహం మీద కొట్టినట్టు చెప్తున్నారు. సూపర్ ఫైటర్ సార్. 500 పడేసి ముందు వాళ్ళ కడుపులు నింపో, ఆ తర్వాత చూడు. వస్తే కసి గిసి సునామీ లాగా సార్. అది వదిలే సార్, మా స్టార్ ఫైటర్ ఇంట్రడక్షన్ చేస్తాను. లక్ష్మి లక్స్ స్పోర్ట్స్ కోటలో పోలీస్ ఉద్యోగం కోసం 8 ఏళ్ళుగా బాక్సింగ్ ట్రై చేస్తుంది. నీ లక్స్ కి కసి లేదు, గీసే ఉంది. ఏంటి ప్రభా, ఇక్కడ వస్తారు అవి ఎలా ఉన్నాయి? నన్ను గుర్తుపట్టలేదా? నేను ఇన్నోసెంట్ ని. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? లాయర్ ఎవరన్నా తెలుసా? ఆఫ్ కోర్స్ ఎస్ సార్. దేనికి? కేసు పెట్టాలి. ఎవరి మీద? నీ బాబు మీద. నీలాంటి వాడిని కన్నందుకు. పంచిన బెగా పొట్టబెచ్చాడు. పరా నువ్వేగా కొత్తకొచ్చి జేబులో సెయ్యట్టుకొని చిల్లరలా కడుతున్నావా? ఆపరెంట్ వాళ్ళ బాబు అసోసియేషన్ లో మెంబర్ గా ఉన్నప్పుడు నాకౌట్ చేసే గెలవాలి. అలా కాకుండా ఆపరెంట్ వాళ్ళకి పోటర్ పుస్తకం కూర్చుంటే ఇంతే. ఏం సార్ ఇలా మాట్లాడతారు? నీకు మనక్షాక్ష అనేది లేదా? లక్ష్మి బాగానే ఫైట్ చేసింది కదా. అడుగు సార్, పాపం సార్. ముద్దులా ఫైట్ చేసింది. రింగ్ లో మొహమాట దేనికి? వీళ్ళ ఇంట్లో గొడ్డలు ఒత్తుకోవడానికి లాయకి. కొట్టుకుంటే చెప్పాలి, నిజంగా అట్టాకి చెప్తాను సరేనా? నేను ఎందుకు హెల్ప్ చేయాలి? నాది కడుక్కోవడానికి టైం లేదు. ఇందులో పోయి ఇంకొకటి. జూనియర్, వైన్ షాప్ ఎక్కడ ఉంది సార్? సార్ నీకు డైవర్స్ అయిందా సార్? ఏమిడతారా, లేచిపోయిందయ్యా.
లేచిపోయింది. వెరీ బ్యాడ్ సార్, చాలా ఫీలింగ్స్ గా ఉంది సార్. నేను సానుభూతి అడిగానా, ఉన్నవాడికి ఒక్కతే పెళ్ళం, లేని వాడికి 1000 పెళ్ళాలు. ఇది బాక్సింగ్ అయితే ఇది తను అత కలిసి మెలిసి ఉండే ఇప్పట్లో 10 మంది వెనకాల తిరగల. అది అది ఒక్కతే లోకం ఉండేవాడిని. 1996 ఒలింపిక్స్ లో నేను గోల్డ్ మెడల్ గెలవాలని నాకంటే అదే ఎక్కువగా ఆశపడింది. చివరి నిమిషంలో నా కోచ్ దేవ్ పనికి మళ్ళీ ఏదో పాలిటిక్స్ చేసి నాకు బదులుగా ఎవరో ఫైనల్ పంపించాడు. దాంతో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ దొబ్బింది, నా పళ్ళం బాక్సర్ తో లేచిపోయింది. బాక్సింగ్ చేస్తుంది ఎవరు? అది పిశాచి మాధవే. ఒట్టి వాగరికాయ ఎవరిని లెక్క చేయదు. ఆ చర్చిని ఉతికేసింది కదా, దాని జోలికి వెళ్తే నిన్ను ఉతికేస్తుంది. చేపలు తాజా వారం పోకు. ఏంటి పెళ్ళాడ తిన్నట్టు తడుముతున్నావు? చేపలు తిన మోజుడు. ఆడపిల్లలు గుడ్డలు దుక్కోడానికి లాయక కొట్టానంటే దమ్ము ఉంటది, దమ్ము కొట్టడానికి డోర్ ఉండదు. బాక్సింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? నేను ఎక్కడ నేర్చుకున్నా? బాక్సింగ్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు? పోయా నైస్ గా మాట్లాడి లైన్ వేస్తున్నావా? పోరా. బాక్సింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? ఏ ముసలి, నీ వయసు ఎంత? 80 90? అడిగింది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. యాదవ్ సార్, ఇదిగో బాబు ఈ పిల్ల ఇప్పుడు అంతే కుళ్ళి చేపలు అమ్ముద్ది. ఇదిగో ఇక్కడ ఉన్న ఫ్రెష్ గా. ఓ పో పో, ప్రపంచ సుందర పిలుపుతుంది చూడు. ఈ వయసుకి మోహానికి తగ్గజంటే పో పో. అక్క 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 సచిన్ చేపలు మళ్ళీ సచ్చేలా ఉన్నాయి. నీ పాడు మొహం చూస్తే పోయా, బిజినెస్ తిడగట్టు బాగా. ఇదిగో ఇప్పుడు చెప్పు, బాక్సింగ్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు? చెప్తాను, కానీ దాని ముందు కండిషన్. ఏంటది? ఈ వందకాయ తని మరిసి వెనకాల పెట్టుకో. చూడు, రేపు వచ్చి జిమ్ లో జాయిన్ అవ్వు. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. నేను నీకు బాక్సింగ్ నేర్పిస్తాను, రోజు 500 ఇస్తాను. వచ్చే శుభ్రంగారా కంపు కొడుతున్నావు. చేపలన్నీ అమ్మేసావా? ఆ తెంగరకు వచ్చారు 500 రూపాయలు ఇస్తాను, రోజు వచ్చాయన్నాడే. పోరం బొక్కు, చెప్పేస్తాను. చూడరు పడుకో, ట్రైనింగ్ కి రమ్మన్నాడే. ట్రైనింగా?
ఇలా చూడు, వాడు అమ్మాయిని పిచ్చోడని పాండురంగ తాత చెప్పాడు. నువ్వు సరే అని చెప్పావా? ఆడు ఆడు మోహం, ఆడో పెద్ద హీరో అనుకుంటున్నాడు. రోజు 500 లక్స్, 500. అమ్మ పాపమే, ఆ పాత సరే మళ్ళీ మళ్ళీ ఉతికి కట్టుకుంటుంది. దానికి ఒక సరే కొనిచ్చేద్దాం. ఎందుకంటే అది నా పోలికే. దీని మొహం చూడు, నీ పోలిక ఎడు మొహం. ఊరక అరుస్తూ ఉంటది. రామనాథం మళ్ళీ అడుగుతున్నా, నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఎవరో రావనాథం అలాగే మొహం మీద కూర్చొని అనుకో, మొహం వంకర పోతా అంతే. సామ్యూల్ చెప్పు చెప్పు. సామ్యూల్ సామ్యూలా, చిల్లర కోసం మతం మార్చుకున్నావా? హే భగవాన్, యేసుక్రీస్తు ప్రభు, ఆ పాపాత్మలైన పిల్లని నా కోసం క్షమించుదురు కాక. అంతా దేవుని కృప. ఈ క్షణం నుంచి నువ్వు డయానా అని పిలబడతావు. ఫాదర్ అండ్ మదర్. హల్లెలూయా. మాధవి, ఈ రోజు నుంచి నువ్వు మాడో నన్ను పిలబడతావు. ఏంటిది తలుపు బార్లా తీర్చున్నాయి? దొంగ ఎవడైనా దూరేడైతి అయ్యో. ఇంకా నా కరెక్ట్ టైంకే వచ్చాను, బాగా లేట్ అయింది మొత్తమా. నిన్నేమో వీడు బాక్సర్లే కదా అన్నాడు, ఇప్పుడే జ్ఞానోదయం అయినట్టుంది. లేట్ అయింది. అదే ఎందుకు అడుగుతున్నాను. అదేనయ్యా లేట్ అయిందంటున్నా. ఇలా చూడు, నేను నీకు డబ్బులు ఇస్తున్నాను, ఈ 2 గంటలు నాది. నేను నిన్ను ఏం చేయమన్నా చెయ్యాలి. నువ్వు నన్ను ఎక్కడ చూసినా మాస్టర్ అని పిలవాలి, కల్లో కూడా, లేదంటే తలకిందులుగా పాతేస్తాను. అర్థమైందా? ఏంటిది, దేనికైనా పోవచ్చా? లేక అందుకు రూల్ ఏమైనా ఉందా? పోయి వామ పో. ఏమాకాపడిగా ఉంది ఈ తిక్కలోడా. తింగర బుద్ధికి ట్రైనింగ్ ఇస్తాడా? ఇక మాస్టర్ నాకౌటే. బయటకెళ్ళండి. బాక్సింగ్ లో ఎన్ని పంచెస్ ఉన్నాయి మాస్టర్? అవన్నీ నాకు తెలుసు. ఇట్రా దూరంగా నుంచి నేర్పించు. 4 ఏళ్ల నుంచి నేర్చుకుంటున్నా. అలీ మొహమ్మద్ అలీ దగ్గర నుంచి గురుగారు అన్ని ఫైట్లు నేను చూసాను తెలుసా? నిజంగా? అవును. ఏం నేర్చుకున్నా? చాలా చాలా. ఎంత కొట్టినా సరిపోదు, అవతలోళ్ళు పడిపోయేదాకా పొడుతుడే ఉండాలి. పనిచేస్తున్నాయి మాస్టర్. నాకు ఇవన్నీ తెలుసు, పేర్లే తెలియవు. అలాగా సరే, నన్ను పంచే చూద్దాం. పంచ్ చేసినప్పుడు బాడీని, ఫుల్ బాడీని యూజ్ చేయాలి. అర్థమైంది? దూరంగా నుంచి చెప్పమన్నానా? ఇలా చూడు, నీ అందం మీద ఆశపడి నేను ఇక్కడికి పిలవలేదు. అర్థమైందా? ఈయన ఆశ పెడితే మాత్రం మేము లొంగిపోతామా ఏంటి? సంతోష్, ఓన్లీ డిఫెన్స్ తర్వాత ఫినిష్ చేసే. ఓకే సార్. రా, నీ టెక్నిక్ చూపించొద్దాం. Ha 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 ha
చేతులతో మాత్రం ఫైట్ చేయడానికి ఇదేమి స్ట్రీట్ ఫైట్ కాదు. కమ్ ఆన్ గెట్ అప్ లావే అప్ మైండ్ బుద్ధి తల బుర్ర మెదడు యూస్ చేసి ఫైట్ చేయి. పో పో పోయి పుషప్స్ తీ పో గో మాస్టర్ 50 పుషప్స్ తీసాంగా. నువ్వు బాక్సింగ్ నేర్చుకోవడానికి వచ్చావా లెక్క పడడానికి వచ్చావా? అదేంటి 50 పుషప్లు? చచ్చేంత వరకు చేయాలి. డూ ఇట్ టిల్ యు డై. ఇది రే చెప్పరా నీ గురు అది మొహమ్మద్ అని చెప్పారు. మాస్టర్ నేను వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నా? మన డీల్ 2 గంటలు సేపే. అది దాటిపోతే ఎక్స్ట్రా అవుద్ది. సాయంత్రం చూద్దాం మాస్టర్. వస్తా. ఏంటయ్యా వాడొక బాక్సర్ ని పట్టాడంట? అది బాక్సర్ కాదు సార్, చేపల అమ్మాయి. వాడి దగ్గరే డబ్బులు తీసుకుని వాడిని ఏడిపిస్తోంది. భలే కామెడీగా ఉంది సార్. కామెడీయో ట్రాజడీయో నువ్వు డిసైడ్ చేయకు. వాళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచు. సమ్జే? ఓకే సార్. ఏంటి మాస్టర్ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? బొజ్జ బాగా ముందుకొచ్చేసి ముసలోడు అయినప్పటికీ నవ్వితే బానే ఉన్నావు. ఎనిమిదేళ్ళుగా బాక్సింగ్ ట్రై చేస్తున్నావు కదా, నన్ను చూసి ఏదైనా నేర్చుకో. బాక్సింగ్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఉండు, లేదంటే బయటరింటికి పో. మాస్టర్ నాకు స్పెషల్ గా ట్రైనింగ్ ఇస్తే ఖచ్చితంగా నేను గెలుస్తాను మాధవి. దిగులు పడకు లక్సు, మన క్లబ్ లో నువ్వే బెస్ట్ బాక్సర్ అని ఆయనకే తెలుసు. నీకు తప్పకుండా ట్రైనింగ్ ఇస్తాడు. ఇప్పుడు తిను. అదే ఇస్తాడని చెప్తున్నానుగా, తిని తిను. వద్దు, అమ్మకి తీసుకెళ్ళిద్దాం. 24 సంవత్సరాలు వచ్చాయి కదా నాకు, పోలీస్ జాబ్ లో చేరడానికి ఇదే లాస్ట్ ఛాన్స్. అదొక బాక్స్. నేను ఎంతో మందిని చూశాను, ట్రైన్ చేశాను, కానీ దీనిలో ఎవరు లేరు. అంతకంటే వందరెట్లు ఎక్కువ ఇది. చిన్న వయసులో ఎలా ఉన్నాను అలాగే వదిలి. నీలాగా ఉందా? వెంటనే వదిలించుకో, నా అనుభవంతో చెప్తున్నాను. తర్వాత చాలా బాధపడతావు. తను నాకన్నా బెటర్ ఫైటర్ మురళి. ఇన్స్టింక్ట్ డిఫెన్స్, సూపర్ హ్యాండ్ స్పీడ్, డామినేటింగ్ బాడీ లాంగ్వేజ్, ఫుట్ వర్క్ అనే పేరుతో డాన్స్ చేస్తుంది. ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావు? దిస్ గర్ల్ ఇస్ ఎ బోర్న్ ఛాంపియన్ అని చెప్తున్నాను. నువ్వు ఒక బాక్సర్ ని ఇంతగా పగొట్టో నేను చూడలేదు. ట్రై చేయి, ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ కి రెడీ చేయి. వచ్చే వారం అసోసియేషన్ కప్ లో దాని చేత ఫైట్ చేయిస్తాను. చూడడానికి వస్తావా? వస్తాను రా. సార్, సార్ నువ్వు ఆడపిచ్చోడివి, ఒట్టి జులాయ్యదవి, పోరం బోకువి అని నేను అపార్థం చేసుకున్నాను సార్. సారీ సార్. నువ్వు ఆడాలి అంట పడుతున్నావు అనుకున్నాను సార్, కానీ అల్లన సత్తాం చూస్తున్నావు సార్. నువ్వు నువ్వు గ్రేట్ సార్. జూనియర్ పొగుడుతున్నావా తిడుతున్నావా? అదే మంచి గిలువ లేదు మరి. ఓట్టు సార్, నేను ఇక నోరే తెరవను. రెండు లివర్ తీసురా. ముసలాడా, రోజుకి ఎన్ని లివర్లు తింటావరా? చచ్చిపోతావరా? నేనా? హెల్త్ రీజన్ కోసం సార్, హెల్త్ రీజన్ కి ఇట్లా రహస్యం చెప్తా. సరుకు కొడితే లివర్ చెడిపోద్ది. ఈ లివర్ తింటూ సరుకు కొట్టావే అనుకో, ఈ లివర్ చెడిపోద్ది, మన లివర్ సేఫ్. మాధవి, గాడి తెచ్చదని ఎన్నిసార్లు చెప్పాను? ఏంటి అలా చూస్తావు? మాధవి మాస్టర్ చూసావా? ఎలా ఇచ్చానో జరుకో, సౌత్ పా మొహమ్మద్ అలీ ఇక లగదంటే. సూపర్ మాధవి. సూపర్. Hey! Hey, excellent! Love it! Lay! Up! Yevan adi gaadi dinche vay? Haa? Nii istanik right dinche raptik South Park laga panche este? Nuu enda mamudan ayo tawa? Mundu basic sarika nerechko vay? Hey! Yela kutte pani petko ko? Nii yabba! Nariki siyapalak maatka ayo satanu? Maathavi mariyadaka matraadu. Nii nii coach. Coach yu ledu, coach baada ledu! Dabdi chavani, yevan asi yachar kundaba? Haa!
కుక్కని తీసుకుపో. దాని కెరీర్ నువ్వు నాశనం చేసావని చెప్పు. మాధవి సార్, వాళ్ళకి ఇంట్లోనూ ప్రాబ్లమే, ఇక్కడికి వచ్చిన ప్రాబ్లమే. కొట్టకుండా అప్యంగా నేర్పించండి సార్. ఇంకోసారి నా ట్రైనింగ్ లో తలదొచ్చావో నిన్ను చెప్పుతో కొడతా. వీళ్ళు ఇలాగే వదిలేస్తే లైఫ్ లాంగ్ నీలాగే దొడ్లు కడుక్కుంటారు. అవును సార్, నేను దొడ్లు కడగడం సరే, కంపు నీ దగ్గర నుంచి వస్తుంది. నాలుకంతా నీకు విషయమే. నువ్వు చెడ్డోడువయ్యా. ఈరోజు నుంచి అసోసియేషన్ కప్పే మీ లక్ష్యం. నేను చెప్పింది తినాలి, చెప్పినప్పుడే తినాలి. రోజుకి 8 గంటల ట్రైనింగ్. ఇల్లు మాకు ఎంతో మర్చిపోండి. మీ మట్టి పనులకు ఎక్కిందా? మీ అక్కని తీసుకో. దాని కెరీర్ని నువ్వే నాశనం చేశావని చెప్పు. పో. సరే సరే, వెళ్ళు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Court number 15, Red Lakshmi, Blue Punita, first round. Red Lakshmi! Go down! Adi! Winning on points, Reddy is the winner. Next level kelpa yoga. Next level kelpa yoga. Ippudu chudu. Kya? గ్లూకోస్ కి డబ్బులు. థ్యాంక్ యూ సార్. ఎక్కడ కూడా స్టార్ట్ చేసావా? ఇలాగే నాశనం అయిపో. నీకంటూ కొంచెం వెనకేసుకోరా. చివరి రోజుల్లో డబ్బులు ఏమనుకో గుళ్ళ దగ్గర అడుక్కోవాల్సి వస్తుంది. చంటి పిల్లడు అనుకో ఎవడో కూడా దత్తత తీసుకుని పెంచుకుంటాడు. నువ్వు దున్నపోతులా ఉన్నావు. ఫోకస్ మాధవి, ఫోకస్. విజయ రెడ్, మాధవి బ్లూ, ఫస్ట్ రౌండ్. ఇది నీలాంటిది కాదురా, నిన్నే మించిపోయింది. వదిలించుకోరా. నాకు మాధవ్ కూడా కావాలి. వచ్చే వారం నేషనల్ సెలక్షన్స్ కోసం ధర్మశాల పెడుతున్నాను. నాతో పాటు ఇద్దరిని తీసుకెళ్తాడు. నీ కలర్ తగ్గట్టుగా వీడిని సెట్ చేసుకున్నావా? అయ్యో, లక్స్కి కూర్చైనా
ఇద్దరిని తనతో తీసుకెళ్తారంట. కోచి సారు, వాళ్ళిద్దరూ బాక్సింగ్ చేయడమే నాకు అసలు ఇష్టం లేదు. ఇదిగో ఇదే వాళ్ళకి ఆ రోజు సపోర్ట్. ఇప్పటికే వాళ్ళు బాక్సింగ్ లో దెబ్బలు తిని తిని వాళ్ళ అమ్మ మొహంలా తయారయ్యాయి. వాళ్ళకి ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు. నువ్వు చెప్పమాయా? ఇలా చూడమ్మా, ఇక్కడ నా పని అయిపోయింది. నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. నేను వెళితే మళ్ళీ తిరిగి రాను. ఆ తర్వాత మీ అమ్మాయిని ఎవరు పట్టించుకోరు. ఇద్దరు మంచి బాక్సర్స్, నాతో పాటు హాస్టల్లో ఉంటారు. వాళ్ళ బాధ్యత నాది, ఆలోచించుకు చెప్పండి. మా అమ్మాయిలు ఇద్దరు వెళ్ళిపోతే మాకెవరు భూమి పెట్టేది? పంపిస్తాను ఈ ఇంటికి పెద్ద నేను దానికి సరేది. ఏసునాదా కోచర్ సార్, నేను నువ్వు ఆశీర్వదించాలి. కోచ్ ఫారం బుక్ ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఏమైందనట ఎగురుతున్న? మీరిద్దరు హాస్టల్ లో ఉండి బాక్సింగ్ నేర్చుకుంటే మంచిదంట. ఇదిగో ఆడితో పాటా హాస్టల్లోనా? నేను అసలు సావుగొట్టేస్తాడు. ఎందుకలివే? లక్ష్కి ఎంత మంచి అవకాశం ఇది. నేను గంజి తాగుతూ దానికి రెండు పూట్ల ఎందుకు అన్నం పెడుతున్నాను? దాని భవిష్యత్తు బాగుండాలని. అది పోలీసు అయితే ఈ ఏరియాలో మనకెంత గౌరవం ఉంటుందే. దాని ఒక్కదాన్నే నేను పంపించను. నువ్వు వెళ్ళి తోడుగా ఉండు. సంజయ్ అతని మీద నీకెంత కసందో నాకు అంతకంటే ఎక్కువే ఉంది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆడిని వెనకాల పడుతున్నాడనా? తప్పు. నీకోసం ఖర్చు పెట్టే డబ్బులు సగం మొహాన పడేస్తే రాణిలాంటి అమ్మాయిల క్యూలో నుంచుంటారు. ఫస్ట్ ఫస్ట్ నిన్ను చూసినప్పటి నుంచి నీకేది ఇష్టమో అదే చేశాడు. మంచి కిట్, మంచి ఎనర్జీ డ్రింక్స్, మంచి ఎక్విప్మెంట్లు, వీటన్నిటి కోసం అతని బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లయ్యింది. మేమంతా నిన్నొక చేపలమ్ముకునే గయ్యాళ్లాగానే చూసాం, కానీ అతను నీలో ఉన్న టాలెంట్ ను చూశాడు. అతను నమ్ముతున్నాడు నువ్వేదో సాధిస్తావని. ఆలోచించమ్మా, వదిలేకు. Oh.
చూసి ఆశపడి ఇక్కడికి రమ్మని లేదు. అర్థమైందా? ఈయన ఆశపడితే మాత్రం మేము లొంగిపోతామా ఏంటి? మాస్టర్, మాలో ఒక బెట్టు. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఆలియా, టైసనా? చింగిస్ ఖాన్, పాకిస్తానీ బాక్సర్, హెవీ వెయిట్. పొరుగు తీయద్రా, బాక్సర్ కాదురా, రాజారా. చింగిస్ ఖాన్ మీ భాషలో చెప్పాలంటే తోపు, పట్టుబడంకాయ. కానీ మొహం మంగోలి మొహం. కానీ ఎంత ధైర్యం వినవాడు. ఏషియాలో ఈజీగా గెలిచేశాడు, యూరోప్ వెళ్ళినప్పుడు కథ మారింది. అక్కడ ఉన్న శత్రువులందరూ టాల్ గా, బండగా, హారడుగులు, ఏడడుగులు, ఆజాలు బాహులు. వాళ్ళతో స్ట్రైట్ గా తలపడితే గెలిచే ఛాన్సే లేదు. అందుకని ఏం చేశాడు? శత్రువుల బలమే వాళ్ళ ఆయుధాలని తెలుసుకున్నాడు. గెలవాలంటే ఒకటి, శత్రువుల ఆయుధాన్ని నాశనం చేయాలి, లేదా సొంత ఆయుధాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి. కానీ మనం అటెంటూ చేయలే. శత్రువుల ఆయుధాన్ని ఛేదించే విధంగా ఒక విల్లు కనిపెట్టాడు, కంపోజిట్ బౌ. యుద్ధం చేస్తున్నప్పుడు భయపడి పారిపోతున్నట్టు నటిస్తాడు. తనని తరుముట్టొచ్చే శత్రువు మీద ఊహించిన సమయంలో గుర్రం మీద ముందుకు వెళుతూ వెనక్కి తిరిగి అంపుతాడు. శత్రువు అవుట్. ఆలోచించుకోండి, యుద్ధం చేసేప్పుడే వాళ్ళ ఆయుధం నాశనం చేస్తాయి, మీరేం చేస్తారు? మాస్టర్, కానీ దానికి బాక్సింగ్ కి ఏంటి సంబంధం? నీకు అర్థమైతే నువ్వు సెలెక్ట్ అయిపోతావు. నేను మళ్ళీ హిస్సాకి పెడుతున్నాను. వరల్డ్ కప్ సెలక్షన్ కి ఒక అమ్మాయిని తీసుకెళ్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్యూ మాస్టర్. ఓకే ఓకే, ధైర్యంగా ఫైట్ చేయిపో. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. హే, దగ్గర వచ్చి పో. రెడ్ కార్నర్ లక్ష్మి, బ్లూ కార్నర్ అంజు. ఫస్ట్ రౌండ్ బాక్స్. ROC, favor of blue. Blue is the winner. Yaro Flexo, Yaro Ku. Second match, first round. చేపల పులుసు మాస్టర్, నేనే ఉండాను. థ్యాంక్ యూ మాధవి. మాస్టర్, నేను అందంగా ఉన్నానా? 5 నిమిషాలు ట్రాక్స్ వేసుకుని రింగ్ వచ్చేపు. ఏ మాస్టర్, నేను అందంగా లేనా? చెడ్డానంగా ఉన్నావు. రింగ్ లో అసహ్యమైన మౌత్ గార్డ్ పెట్టుకుని కరెక్ట్ గా ఫైట్ చేసినప్పుడే నువ్వు నాకు అందంగా కనిపిస్తావు. కమ్ ఆన్, లెట్స్ గో. పదా, లేట్ అవుతుంది. మాస్టర్, అబద్ధాలు ఆడుకు, నీకు నేనంటే ఇష్టమే. ఐ లవ్ యూ మాస్టర్. ఐ లవ్ యూ. ఈ వయసులో ఈజీగా డైవర్ట్ అవుతారు. ఒక మాస్టర్ ఐ లవ్ యూ చెప్పిన మొదటి అమ్మాయి వినువు అనుకుంటున్నావా? ఇవన్నీ మామూలే మాధవి, వీటి గురించి ఆలోచించుకో. నేను అందరి అమ్మాయి లాంటి దాన్ని కాదని నువ్వే అన్నావు. దేనికోసం వచ్చేవో దాని మీద ఫోకస్ పెట్టు. మీ నాన్న వయసు ఉంటుంది నాకు. వయసు ఏంటి పెద్ద వయసు? మా నాన్న వయసు వాళ్ళు చాలా మంది తెలుసు నాకు. వాళ్ళందరికీ ఐ లవ్ యూ చెప్పానా? ఏంటి, నీ ఒక్కడి మీద లవ్ పుట్టింది, ఇప్పుడు నేనేం చేయమంటావు? మాస్టర్, ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్తున్నాను, నాకే డరలేదు. నీకెందుకు భయం? నువ్వు చాలా మందికి చెప్పుంటావు, నాకు చెప్పు. లేకపోతే ఈ రోజు ఫైట్ లో కావాలని ఓడిపోతా. బాక్సింగ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. ఇవాళ నేషనల్ సెలక్షన్స్, ఆటలాడు. మాస్టర్, ఐ లవ్ యూ చెప్పలేదు, నిజంగానే ఓడిపోతాను. ఎందుకే పప్పుడు పని పళ్ళు ఎగురుస్తున్నా చెప్పు. ఏం లేదే, ఏం లేదే.
బ్లూ కార్నర్ మాధవి, రెడ్ కార్నర్ దీక్ష. ఆలోచించి మనసు పాడు చేసుకోకే, లక్షకా ఉంది కదే. ఇది సైతానే సైతాన్, దీనికి ఎక్కడెక్కడ ఉంటది. నీకుందా? నువ్వు మోస్తావా? పాపం మనిషి, ఆయన పాపాలను కడిగేసుకోవడానికి ప్రతి నెల 3000 ఇస్తూ ఉండేవాడు. పాపం పోనీలేని మనము తీసుకుంటూ ఉండేవాళ్ళం. దానికి ఎసర పెట్టింది కదా ఈ సైతాన్. మూసుకుని పెడతావు? ఎవరి తలరాత ఎలా ఉందో. లక్షలాగా ఇంకోటి పుట్టుంటే బాగుండేది. నేను నిన్ను ముట్టుకున్న టైం బాగలేదనుకుంటా. నిజం చెప్పే, ఇది నాకే పుట్టిందా? మాధవి, మధు, మాధవి, మాధవి, నా మాట, నా మాట వినవే. ఎక్కడికి, ఎక్కడికి వెళ్తున్నావు మాధవి? మాధవి, నాకే సీన్ చూపిస్తున్నావా? హలో సార్. ఇన్నోసెంట్ దేవ్ సార్, కల్చరల్ ఎక్స్చేంజ్ టోర్నమెంట్ లో నీకు ఛాన్స్ ఇస్తున్నారని చెప్పి ఆ అమ్మాయిని ఢిల్లీకి పంపించు. అర్థమైందా?
మీరు చెప్పారుగా ఓకే సార్. పేరు పేరు లిస్ట్ లో రాస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చేపల పిల్లకు వల వేయడం మొదలు పెట్టాడు. మాధవి, అమ్మా మాధవి, త్వరగా రా, నిన్ను మళ్ళీ అసోసియేషన్ లో చేర్చుకున్నారు. నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు. అవునమ్మా, నువ్వు నిజంగానే ఢిల్లీ వెళ్తున్నావు. ఇదిగా చూడు, కల్చరల్ సెన్ మ్యాచ్ లో నువ్వు ఫైట్ చేయాలట. సూపర్, ఏం చూస్తున్నావు? ఆ నేషనల్ కోచ్ దేవ్ కత్రా నిన్ను రికమెండ్ చేశాడు. రై, మనం మాధవి ఢిల్లీ వెళ్తుంటా, నీ తడగా ఏంటో అక్కడ చూపించాలి. మరి నువ్వే నా ప్రభాస్ స్టూడెంట్. నీకు ఇంటర్నేషనల్ బాక్సింగ్ అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందా? నతాలియా రష్యన్ బాక్సర్ తో ఫైట్ చేస్తావా? సార్, తను హైయర్ వెయిట్ కేటగిరీ, ఎంఐ లైట్ వెయిట్ కేటగిరీ. నువ్వు 1980 ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ విన్ చేసావా? 1990 అర్జున అవార్డు గెలుచుకున్నావా? 1996 ద్రోణాచార్య అవార్డు నీకు ఇచ్చారా? అదే నేషనల్ హెడ్ కోచ్ నువ్వా లేక నేనా అని కన్ఫ్యూజ్ అయ్యాను. నీకన్నా తను హైయర్ వెయిట్ కేటగిరీ ఫైట్ చేస్తావా లేదా? నేను చెప్పట్లేదుగా చేయనని. గుడ్, చెప్పాలి, రెడీగా ఉండు. నువ్వు ఎలాగో ఓడిపోతావు, దాన్ని గెలిచే ఛాన్సే లేదు. ఊరికే చేతులు ఆడించరా. ఈ మ్యాచ్ ఓడిపోయానని దిగులు పడకు. యు ఆర్ టాలెంటెడ్. ట్రై చేశాను సార్. తర్వాత వదిలే, ఇక్కడ ఈ ఛాన్స్ నేనే నీకు ఇచ్చా. ముందు ముందు ఇంకా మంచి ఛాన్సులు ఇస్తా. కమ్మా, నీకు బాక్సింగ్ లేకుండా చేస్తా చూస్తా. వెళ్తున్నా ప్రభావం సార్ చేయండి. ఇతను కొత్తగా చేశాడా? నోర్మి మాస్టర్ నన్నేం చేయలేదు, అందుకే నేను వదిలేశాడు. అట్టి టాలెంట్ ఉంటే మాత్రం సరిపోదు. వెళ్ళని అక్కనాడుగా వెళ్ళం. రా.
ఎక్కడిది ఈ డబ్బు? ఏంటి అసోసియేషన్ డబ్బా తగిలిస్తావు? నీ జీవితంలోకి బాక్సింగ్ చేయలేవు. ఏం సార్ అనుకున్నావు? మీ మాస్టర్కే బాబు. ఏంటండి ఏం చేసిందని ఎందుకు తీసుకెళ్తున్నారు? ఈ అమ్మాయి ఏం చేసిందో చెప్పండి. ఇంకో రెండు మూడు రోజులు ఆగుంటే 25,000 పని అయిపోయేది. అనవసరంగా 100,000 రూపాయలు ఇచ్చేశారు కదా సార్. 200,000 అడిగినా నేను ఇచ్చుండేవాణ్ణి. తప్పండి సార్. సార్ ఏమన్నారు? ఇంకొకళ్ళకి నేనేందు హెల్ప్ చేయాలి? నాది కడుక్కోవడానికి నాకు టైం లేదు. ఇది చాలదని ఇంకొకళ్ళకి. సార్ నువ్వు మర్చిపోడు సార్. జరిగిందంత పూర్తిగా మర్చిపో మాధవి. ఇంతవరకు నువ్వు క్వాలిఫై గ్రౌండ్లో గెలవకపోయినా పర్వాలేదు. వరల్డ్ కప్ ట్రయల్స్ లో కనుక గెలిచావంటే డైరెక్ట్ గా ఛాంపియన్షిప్ గెలిపోవచ్చు. బాక్సింగ్ పైన మాత్రం నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యి, మిగతాది నేను చూసుకుంటాను. అలాగే మాస్టర్. మాధవి రండి మాస్టర్. మాధవిరా బ్యాగ్ ఇవ్వు. ఒత్తక్కర్లేదు, ఇప్పుడు చేయి బాగానే ఉంది. నీ రూమ్ లో ఉన్న అమ్మాయిని వేరే రూమ్ కు మారుస్తాను. నువ్వు మాధవిని నీ రూమ్ కి తీసుకెళ్ళు. పర్లేదు మాస్టర్, నేను ఒక్కతానే ఉంటాను. తిరుగుబోతు వెదవా, ఎప్పుడు చూసినా మాధవి మాధవి మాధవి. అంతగా ఏం చేసేవే వాణ్ణి? ఏ చెయ్యాల్సినంత చేసి అమాయకురాల మొహం పెట్టుకుని ఎలా తిరుగుతున్నావే? నాకు నేర్పించవే. ఏ ఇప్పుడు నువ్వు బాక్సింగ్ చేయలేదని ఎవరు అడిచారే? ఆ రోజే నీ చేయి పర్మనెంట్ గా విరగొట్టి ఉండాల్సింది. నువ్వు నా చేయి కావాలని ఎరగొట్టేవని తెలిసినా నేనేమైనా అడిగానా?
ఇరిగిన చేత్తోనే రింగ్లోకి వెళ్ళాను, ఓడిపోయాను. అయినా నోరు తెరిచానా? ఎంతవరకు మీ ముగ్గురు కోసమే కదా కష్టపడే. అయితే నే చేసినవన్నీ చెప్పనా? చెప్తే అసహ్యంగా ఉంటుంది. ఎందుకోసం చేశాను? పోలీసు ఉద్యోగం వస్తే మీ అందరికి మూడు పొట్ల అన్నం పెట్టాలనే. నువ్వు వద్దను మాట ముందే చెప్పుంటే నిజంగానే వచ్చుండేదాన్ని కాదు. కానీ ఇప్పుడు కుదరదు. నా కోసం, నన్ను నమ్ముకున్న మాస్టర్ కోసం బాక్సింగ్ చేస్తా. బాక్సింగ్ కావాలా? బాక్సింగ్ కావాలా? బాక్సింగ్ చేస్తావా? బాక్సింగ్ చేస్తావా? నీకెవడో పిచ్చి పట్టిందా? లక్స్, నీ రూమ్కి వెళ్ళు. ఏ, దాన్ని నీ రూమ్కి తీసుకెళ్తావా? మాధవి, నువ్వు వెళ్ళు, రూమ్కి వెళ్ళు. నువ్వు నా చెల్లెలకి ట్రైనింగ్ ఇచ్చినట్టు నాకెందుకు ఇవ్వలేదు మాస్టర్? ఎందుకంటే తను నీకంటే మంచి బాక్సర్ కనుక అదే కారణం. యో మాస్టర్, ప్రభాకర్ ఆ పిల్ల ఇంతవరకు ఎందులోనూ గెలవలేదు. ఫెట్ మ్యాచ్ లో రిఫరీనే కొట్టింది, నేషనల్ లో చండాలంగా ఓడిపోయింది, ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్ కి తీసుకొచ్చా? ఏంటి కోచ్ ఇన్ఫ్లుయెన్స్? వరల్డ్ కప్ ట్రయల్స్ గురించి మీరు వినకపోవచ్చులండి. ఓసీల సమోసాలు తినే వాళ్ళకి అంత జ్ఞానం ఉంటుంది. జాగ్రత్త, ప్లేట్ తో పాటు మింగేయగలరు. ట్రయల్స్ గురించి చూడండి. చుట్టూ గమనించావా మాధవి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి నువ్వు అంటే ఇష్టం లేదు. నువ్వు ఓడిపోవాలని వెయిట్ చేస్తున్నారు నా స్టూడెంట్ కనుక. ఒక్క తప్పు చేస్తే చాలు, నిన్ను విసిరి పారేస్తారు. నీకేం కావాలి మాస్టర్? నాకు నువ్వు పాయింట్స్ దగ్గర అవ్వలేవు. అంతేనా? ఇంతకుముందు నటాలయ దగ్గర ఓడిపోయారు కదా, ఈసారి గెలుస్తారా? అదప్పుడు నా ప్రభా మాస్టర్ నాతో ఉన్నంత వరకు నేను ఎవరి మీదైనా సరే గెలుస్తాను. ఇండియా ఐస్ హోపింగ్ ఫర్ ద మిరాకిల్ ఆఫ్ ద యంగ్ ఫైటర్ మాధవి టు కమ్ అవుట్ షైనింగ్. వైన్ షాప్ కలకుండా అక్కడేం చేస్తారా? షాప్ కొడితే చచ్చోరుకుంటావు, జాగ్రత్త. లక్స్ ఏడుస్తూ ఫోన్ చేసిందే, ఓడిపోయిందట. చిన్నదానికి ఈరోజు ఏదో పోటీ అంటే టీవీలో వచ్చిందంట, అందుకే కేబుల్ కనెక్షన్ దొంగతనంగా ఇస్తా.
అయితే త్వరగా త్వరగా నేను చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పొస్తా. త్వరగా కానీ ఇదిగో మా మాధవి బాక్సింగ్ టీవీలో వస్తుందండి. రండి మా మాధవి బాక్సింగ్ టీవీలో వస్తుందండి. ఇదిగో అందరూ రండి. అలాగే నెక్స్ట్ మాధవి లైట్ వెయిట్ ఇండియా. యువర్ నేమ్ ఇస్ నాట్ ఇన్ ది లిస్ట్. నెక్స్ట్ మాస్టర్. What is the problem? Her name is not in the list. What do you mean? She has won the civil fairness. How can her name not be in the Go list? Don't ask the association. Next. Hey, Nubey, where are you? Nee pidu avasaram. Ikkade undu. Dev. Dev. Are hatiyar. Dev. Madhavu peru list lo ledhu. ఏంటి ప్రాబ్లం? గైస్ గివ్ అస్ 5 మినిట్స్ ప్లీజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యా నువ్వు మళ్ళీ మొదలెట్టావు కదా, తను సెమీఫైనల్స్ లో గెలిచింది, ఫైనల్స్ లో ఫైట్ చేయడం లేదు అంటే ఏంటర్థం? September 12, 1996 ఒలింపిక్ సెలక్షన్. అందరి ముందు నన్ను పట్టుకుని కొట్టావు. August 14, 2001 నేషనల్ మీట్ చండీగర్. నాకు కోచింగ్ ఇవ్వడం తెలియదని ప్రెస్ లో ఇంటర్వ్యూ ఇచ్చావు. January 28 అదంతా జరిగిపోయిన కథ. ఇప్పుడే నొప్పి తగ్గింది కానీ మచ్చ అలాగే ఉంది. తను డోప్ టెస్ట్ లో ఫెయిల్ అవబోతోంది. తర్వాత మీ ఇద్దరి పరువు గంగపాల ఉద్యోగం. మన దగ్గర ఉన్న సమస్య నీకు తరవేది ఎందుకు కక్ష? అది ఓడితే నువ్వు ఓడిపోయినట్టే కదా. నా మాట విను దేవ్, ఇది నీకు సంబంధించిందో నాకు సంబంధించిందో కాదు, ఈ దేశంలోని విమెన్స్ బాక్సింగ్ కి సంబంధించింది. ప్లీజ్ దేవ్. ఆఫ్ కోర్స్ ఇది నీకు నాకు సంబంధించిందరా? నాకు బాక్సింగ్ ద లైఫ్, అందులో వచ్చే పేరు ప్రతిష్టలు నాకే దక్కాలి. కానీ వచ్చేలోపు మధ్యలో నువ్వు దూరుతున్నావే. నీ ముఖమే నాకు నచ్చల. టైం వేస్ట్ చేయకుండా బయలుదేరు. మాధవి ఫైట్ చేయాలంటే నేనేం చేయాలి? దేవ్ మాధవి ఫైట్ చేయాలంటే నేనేం చేయాలి? నేనేం చేయాలి దేవ్? రిజైన్ చేయరా? పోటీలో పాల్గొనేలా చెయ్యి. ప్రభావా, కమ్ హియర్. ఐడి. ఈ రోజు నుంచి నువ్వు కోచింగ్ ఇవ్వకూడదు, బాక్సింగ్ నేర్పించకూడదు, ఫెడరేషన్ పక్కకే రాకూడదు. కమాన్ టేక్ ఇట్ ఆఫ్. రే కోచ్, ఈ రోజు నిన్ను స్టేడియంలో గనక చూశాను దాన్ని డిస్క్వాలిఫై చేసేస్తాను. అరే, ఇన్నేళ్ల పొగరిని ఒక్క సెకండ్ లో అణిచేసుకునే స్థితికి దిగజారావు కదరా. అదేమైనా అంత గొప్ప సూపర్ కంపెనీ అది. నాకొకసారి ఇంట్రడ్యూస్ చేయరా ప్లీజ్? నేను నీకు విషయం అర్థం కావట్లేదురా. నువ్వు ఎదవేరా. Make sure she fights. Are nuvent pagadu kuchano ra 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 follow me. Rama master ikkada. Hello adi tu mama. Namaste sir. Hello na master ikkada. Rama వాడు రిజైన్ చేసి వెళ్ళిపోయాడు మాధవి. ఇక దేవు సారే నీ కోచ్, నువ్వు రెడీ అవ్వు. ఇక మీట ప్రభాకర్ రాడు. ప్రభాకర్
షాపులు అమ్ముకున్నావా, బిర్యానీ తిన్నామా, పడుకుని నిద్రపోయావా అన్నట్టు హాయిగా ఉండేదాన్ని. నాకు డబ్బులు ఇచ్చి బాక్సింగ్ నేర్పించి కళ్ళలు కన్నెలా చేసి ఇప్పుడు ముఖ్యమైన ఇదంతా నువ్వు ఆలోచించే చేసుంటావు మాస్టర్. నేను దద్దమ్మని నాకు అర్థం కాలా. చెప్పు మాస్టర్, అర్థమయ్యేలా చెప్పు, లేకపోతే నేనేమైనా తప్పు చేశానా మాస్టర్? చెప్పు మాస్టర్, అర్థమయ్యేలా చెప్పు. చెప్పు 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 చెప్పు. మూడు గంటల ముందు నువ్వు ఫైట్ చేయాలని నేను డిసైడ్ చేసినప్పుడు కూడా బాధపడేది, ఎందుకంటే బాక్సింగ్ నా సర్వస్వం. కానీ ఇప్పుడు బాధపడేలా చెయ్యకు. రింగ్ లోపలికి ఫైట్ చేయ మాధవి, నీ కోసం నా కోసం నీలా కలలుకనే వేలాది మంది అమ్మాయిల కోసం. నీ టాలెంట్ ఏంటో నాకు మాత్రమే తెలుసు, అది లోకానికి చూపించు. సరే మాస్టర్, నేను ఫైట్ చేస్తాను. కానీ మాస్టర్, నా కోసం సర్వస్వం పోగొట్టుకుని రోడ్డును పడ్డావు. ఇది ప్రేమ కాకపోతే ఇంకేంటి? కొన్నేళ్ల క్రితం ఎవరైనా నాతో ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ని ఇండియా హోస్ట్ చేయబోతోందని, అందులో గెలవడానికి ఛాన్స్ ఉందని అనుంటే ఏదైనా కలకన్నావా అని అడిగి నవ్వుకునేవాడిని. కానీ ఈ రోజు అది కల కాదు, నిజం. ఇదిగో ఇండియన్ యువ క్రీడాకారిణి రూపీ బాక్సర్ మాధవి, తనతో పాటు ఇండియన్ కోచ్ దేవ్ కత్రా ఉన్నారు. అండ్ హియర్ కమ్స్ ద డిఫెండింగ్ ఛాంపియన్ నటాలియా మైకెల్, మూడు సార్లు ఛాంపియన్షిప్ గెలుచుకున్న రెసిడెంట్ బాక్సర్. ఇదే స్టేడియం లో వీళ్ళిద్దరూ తలపడిన పోటీ మీకు గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నాను. కేవలం 8 సెకండ్లలోనే మాధవిని నటాలియా నాకౌట్ చేసి గెలిచింది. రష్యా అనుసరించిన తెలివైన వ్యూహం ఇది. హెవీవెయిట్ కేటగిరీలో ఉన్న నటాలియాని సన్నబడేలా చేసి లైట్ వెయిట్ కేటగిరీకి తీసుకొచ్చారు రష్యన్స్. విమెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్ బౌట్ ఇన్ ద లైట్ వెయిట్ కేటగిరీ ఇన్ ద రెడ్ కార్నర్ మాధవి రిప్రజెంటింగ్ ఇండియా, అండ్ ద బ్లూ కార్నర్ నటాలియా రైకర్ రిప్రజెంటింగ్ రష్యా. మాధవి డిఫెన్స్ ని నటాలియా అవలీలగా చేయించి పాయింట్స్ యాడ్ చేసుకుంటూనే ఉంది. ఇది మ్యాచ్ కదండి, మిస్ మ్యాచ్. ఎవడో ఏదో అంటే తను మన అమ్మాయి కాకుండా పోతా సార్? సార్ ఎల్లండి సార్. సార్ అమ్మాయిలందరూ లేచిపోయింది ఆ పిశాచి. అదే మీ ఆవిడలో ఉండరు సార్? సార్ బెళ్ళు అలా చూస్తారేంటి సార్? కొంచెం చెప్పండి సార్. నేను పాండురంగన్ సార్, మెడ్రాస్కి వచ్చిన. అయ్యా మురళీకృష్ణ, ఆ లేచిపోయిన పిశాచికి బాబుని. మాధవి వరుసగా దారుణంగా పంచినందుకుంటోంది. నటాలియా ఫుల్ ఫామ్ లో ఉండడం ఇంకో అప్పర్ కట్, సూపర్ సాలిడ్ హుక్. థ్యాంక్ గాడ్, బెల్ కొట్టడం వల్ల మాధవి తప్పించుకుంది. సరైన టైంలో బ్రేక్ ఇచ్చాను. దగ్గరికి వెళ్ళు, నీ వల్ల దానికి పెద్ద రీచ్. అర్థం కదా? Вадика Раду. Все хорошо, успокойся, соберись, держись. ఫస్ట్ రౌండ్ బ్రేక్ వల్ల మాధవి తప్పించుకుంది. కానీ ఎంత ట్రై చేసినా ఆమె నటాలియా డిఫెన్స్ ని మించి స్కోరింగ్ పంచెస్ ఇవ్వలేకపోతుంది. పాయింట్స్ అస్సలు మూవ్ అవ్వలేదు. నార్మల్ సిగరీస్ ఇది ఓడిపోతే, ఇది ఓడిపోతే. యేసునాథా నా బిడ్డను కాపాడు, యేసునాథా నా బిడ్డను కాపాడు. సెకండ్ రౌండ్, సెకండ్ రౌండ్ మాధవి ఈ రౌండ్ లో తప్పకుండా స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి. ఈ రౌండ్ లో గనక స్కోర్ చేయలేకపోతే ఇండియా గెలవడం కష్టమే. Oh.
లే సెవెన్ సెక్యూరిటీ వన్ని గెట్టేయండి. పెద్దగా అయినా అయినట్టుంది. డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి అన్ఫిట్ అని డిక్లేర్ చేశారంటే మాధవి పోటీలో కంటిన్యూ చేయడం కుదరదు. ఏం జరుగుతుందా అని ఆతృతగా మన దేశమంతా ఎదురు చూస్తోంది. శత్రువుల బలమే వాళ్ళ ఆయుధాలని తెలుసుకున్నాడు. యుద్ధం చేసేప్పుడే వాళ్ళ ఆయుధాలు నాశనం చేస్తే మాధవి ఎందుకని పదే పదే ఆమె ఆర్మ్స్ మీద అటాక్ చేస్తుంది? ఫస్ట్ టైం గేమ్ లో ఆమెకి కంట్రోల్ చిక్కినా పాయింట్స్ స్కోర్ చేయలేదే. ఆర్మ్స్ మీద పని చేస్తే పాయింట్స్ రావని ఆమెకు తెలుసా తెలీదా?
ఏం చేస్తుందో తెలియడం లేదే. నటాలియా ఈ రౌండ్ లో కూడా మళ్ళీ 5 పాయింట్స్ స్కోర్ చేసింది. Да что с тобой? В прошлый раз ты уложил ее за полминуты. Это как не она. Как не она. Ты чего? Ты уже выиграла этот бой по очкам. Просто стой в обороне и не делай глупостей. Поняла? Амс мы такой, ты на фоллот. Фэрис! Защищайся. И победа твоя. Поняла? Вэль! Го! Seconds out, fourth round. Box. సార్ మరి మాధవి గెలిచింది సార్ రండి సార్ మాధవి మాధవి ఇంకోటి
నెవర్ విక్టరీ, వాట్ అన్ అన్‌ప్రెడిక్టబుల్ విక్టరీ. అదిరిపోయే స్ట్రాటజీ అండి ఇది. 3 సంవత్సరాలుగా ఎంతో మంది ఇంటర్నేషనల్ బాక్సర్స్ ఓడించలేకపోయిన నటాలియాని చెన్నై స్లమ్ లోంచి వచ్చిన ఒక సాధారణ చేపల పట్టే అతని కూతురు ఫైనల్ మ్యాచ్ లో నాకౌట్ చేసి గెలిచింది. ఇది ఇండియన్ బాక్సింగ్ చరిత్రలోనే ఎవరూ మర్చిపోలేని ఘన విజయం. మన దేశ అమ్మాయిలు పోటీ కట్టు దిగితే చివరి వరకు పోరాడి గెలుస్తారని నిరూపించింది మాధవి. బట్టి మాధవి కాదండి, విమెన్స్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ మాధవి. బాక్సింగ్ లో ఉన్న పాలిటిక్స్ ని అవాయిడ్ చేస్తే చాలు. నౌ షీ ఇస్ ద మై స్టూడెంట్.